కర్నూల్ జిల్లా పాణ్యం నియోజకవర్గంలో సచివాలయ భవన నిర్మాణానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రలో ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిలో 90% నెరవేర్చారని ముఖ్యమంత్రి ప్రజల కోసమే ఆలోచిస్తూ వారి అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తున్నారని అన్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా రావడం ప్రజలు చేసుకున్న అదృష్టమని ప్రజలకు సత్వరమే సేవలు అందించే విధంగా సచివాలయాలు రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు. ఈ రోజు పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యంలో నూతన సచివాలయంకి భూమి పూజ చేయడం చాలా సంతోషమని ప్రజలందరూ జగన్ ని ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ లీడర్లు సూర్యనారాయణ రెడ్డి, పొలం చంద్రశేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెంచు సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆర్బీకే దొండు కూడా అధికారులతో మా నాయకులతో అందరితో కలిసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. పాండ్యం టౌన్లో రెడ్డి చావడి అంతకుముందు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని కట్టడానికి డబ్బులు ఇచ్చినాం కానీ అప్పుడు లాప్స్ కావడం, ఈ విధంగా రైతు భరోసా కేంద్రం కట్టడానికి మళ్ళీ ఈరోజు అవకాశం రావడం మాత్రం ఒక విధంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రైతు భరోసా కేంద్రాలు రైతుల కోసం ముఖ్యంగా కట్టాల్సిన అవసరం ఉంది. గిట్టుబాటు ధర కల్పించడం, రైతులకు వ్యవసాయం మీద ఎడ్యుకేట్ చేయడం, ఏ పంటలు వేసుకోవాలి, ఏ మందులు కొట్టాలి, వాళ్ళకి ఏ మందులు అవసరము, ఎటువంటి అంటే మోసపోకుండా మంచి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన మందులు ఇవ్వడానికి రైతు భరోసా కేంద్రం, దాంతోపాటు గిట్టుబాటు ధర ప్రతి ఒక్క రైతు కూడా కల్పించడానికి ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం. మొక్కజొన్నలు మనం ఈరోజు కొనడం జరుగుతుంది, మార్కెట్లో 1300 ఉన్నాయి కానీ 1800 పెట్టి మనం ఈరోజు మనం ఈ సొసైటీల కింద, ఆర్బీకేల కింద, పొదుపు లక్ష గ్రూపుల కింద వాళ్ళ తొందరగా పాండ్యంలో రేపు నుంచి కూడా స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. మొత్తం అన్ని తిన కేంద్రాలన్నీ ఓపెన్ చేసి రైతుల దగ్గర ఉండేదంతా కూడా మనం కొనుగోలు చేయమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. రైతులందరినీ కూడా కోరేదొకటి, ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా ఫ్రీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. రైతులందరూ కూడా బ్యాంకీలపై వాళ్ళ సర్వే నెంబర్లు, వాళ్ళు ఒక్క రూపాయి కడితే మన సర్వే నెంబర్ రిజిస్టర్ అయిపోతారు, వాళ్ళకు ఉచితంగా మనకు 1 రూపాయి కట్టాల్సి ఉంటుంది, 1 రూపాయినే కట్టాలి. ఇంకా ఎక్కువ డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ప్రతి ఒక్క రైతు కూడా ఉచిత బీమాను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు నాతో పాటు సూర్యనారాయణ రెడ్డి గారు, ఎండి గారు, ఇంజనీర్ కర్ణాకర్ రెడ్డి గారు, సుబ్బారాయుడు గారు, పావన్ చంద్ర గారు, వీళ్ళందరూ కూడా చాలా మంది నాయకులను మరొకసారి రైతులందరినీ కూడా కోరేదొకటే, ఈ ఆర్బీకేలను మాత్రం మీరందరూ కూడా బాగా ఉపయోగించుకొని మీరందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందని, మీకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు మాత్రం ఖచ్చితంగా మీకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోతే మనం ఆర్బీకేల ద్వారా కొనడం జరుగుతుంది. కాబట్టి రైతులు తొందరపడి మాత్రం మీరు రేట్లు లేకపోయినా అమ్ముకోద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి మాత్రం రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు పొరపాటు మాత్రం వ్యాపారస్తులు మాత్రం ఎంకరేజ్ చేయకండి. మీరు ఈరోజు చాలామంది రైతులు చాలామంది చూసారు, నాకు కొన్నిసార్లు మనకు కంప్లైంట్, మీ పేట మేము అమ్ముకుంటాం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రలో మనకిచ్చిన హామీలన్నీ కూడా ప్రజల ముందు అన్నీ కూడా 90% నెరవేర్చడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన అందరం కూడా ఆనాడు ప్రజల కోసం పాదయాత్ర చేస్తే నేడు ప్రజల కోసం పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి నాయకునికి మనం మన కోసం పాదయాత్ర చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం రేపు నుంచి 16వ తేదీ వరకు మన అందరం కూడా సంఘీభావం తెలపాలని కోరడం జరుగుతుంది. భూమి పూజ చేయడానికి వచ్చినందుకు ఆయన థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా ఈ ఆర్బీకల్ నుంచి రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక రైతుగా ఇట్లాంటి పరిపాలన ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, ఇంత బాగా రాజశేఖర రెడ్డి గారికి మీరు నిన్నో చేస్తాడని అనుకోలేదు. కానీ ఈరోజు చూసి ఆయన పరిస్థితి ఏంటంటే ముందే పాదయాత్రలో ఊహించిన దానికి మించినట్టు చేయడం జరుగుతుంది. మనం ఏ ఉన్నా గిట్టుబాటు ధర లేకుంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన పంటను అమ్ముకోవద్దయ్యా, మీరు దయచేసి కొంత వెయిట్ చేయండి, దానిలో కూడా ఇమ్మీడియట్గా రేటు పెంచే అవకాశం కల్పిస్తాడు. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కోరే, ఈ శాండ్కు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ ఆయన చేయాలనుకునేది ఈ వర్షాలు ఎక్కువ ఉన్నందువలన
శాండను సరిగా సప్లై చేయడం చేయలేకపోతున్నాడు కానీ అందుకు ఆయన స్పందించి ఇవన్నీ ఎత్తేసి అక్కనే డైరెక్ట్ శాండను ఇయ్యాలనే ఉద్దేశం ఉంది శాండుతో ఇబ్బంది పన్నందుకు మీరందరూ కొంచెం మమ్మల్ని క్షమించాలి ఇది ఒక్కదాని కూడా మేము ఎందుకంటే మాకు అవకాశం ఇచ్చే సవరణ చేసుకుంటామని మీకు అందరికీ రైతు సోదరులకు చెప్తూ రైతులు మాత్రం గిట్టుబాటు ధర లేకుండా మాత్రం ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అమ్ముకోవద్దు ఇంకొకటి మధ్య దళారులను మాత్రం ఎంటర్టైన్ చేయకండి ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు మధ్య దళారులు వాళ్ళ ప్రాఫిట్ వచ్చే విధంగా చెప్పి రైతులు మోసం చేశారు కాబట్టి ఈ ఆర్బికల ద్వారానే ఏదైనా ఉంటే ఆర్బికల ద్వారా మమ్మల్ని సంప్రదించినా కానీ మేము చెప్తాం ఖచ్చితంగా మద్దతు ధర వచ్చేంత వరకు అమ్మకాగానే కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అందరికీ